ఈరోజు దాని బర్త్డే అనమాట, 12 ఇంకా 12 కాలేదు. సో మేము ఇద్దరం కలిసి దానికి సర్ప్రైజ్ చేద్దాం. మేము అక్కడ అరేంజ్మెంట్స్ చేసాము, 3-4 మినిట్స్ ఉంది. వీళ్ళందరితో ఇట్లా డాన్స్ చేపిస్తున్నాం ఇప్పుడు 12. ఏడవకు ఏడవకు, మేము ఉన్నాంలే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే ప్రియా, ఇట్స్ ఓకే, మేము ఉన్నాంలే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్. 3, 2, 1, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు దాని బ్లాగ్లో మేము ఎందుకున్నాము అంటే, ఈరోజు దాని బర్త్డే అనమాట, 12 ఇంకా 12 కాలేదు. సో మేము ఇద్దరం కలిసి దానికి సర్ప్రైజ్ చేద్దామని యాక్చువల్లీ ఇండియా నుంచి సింగపూర్ వరకు తీసుకొచ్చాము. సో సింగపూర్లో కూడా ఎట్లా అంటే, ఇక్కడ కేక్స్ అవైలబుల్గా లేవు, ఏం దొరకవు అని చెప్పి చెప్పాము. అరే సో ఏం లేవని చెప్పాము. అంటే సర్ప్రైజ్ ఇవ్వడం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా ప్రియా పక్కనే ఉంటుంది, మేము పక్కకి వెళ్దాం అనేది మీ ఊరుగా ఎక్కడికని చెప్పలేము. ఒక్కళ్ళం అయితే అసలు వెళ్తాం, ఉగ్రం వెళ్ళాల్సి వస్తుంది. అంశు ఏం చేసింది, నాకు టాబ్లెట్ కావాలరా అని చెప్పి ఈ రోజు బేసిక్ గా నడిచి నడిచి చాలా లెగ్స్ పెయిన్ ఉన్నాయి అనమాట. సో మాకు టాబ్లెట్ కావాలని చెప్పి నేను ఒక్కదాన్ని వెళ్తున్నా, విక్కిని తీసుకొని వస్తా అని చెప్పి మేము ఇద్దరం కలిసి బయటకు వచ్చినాం, దాన్ని రూమ్ లో ఉంచాము. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ నియర్ బై కేక్ ఆన్లైన్ లో చూసాము. ఎలా సర్ప్రైజ్ ఇస్తున్నాము ఏంటి అనేది ఫుల్ బ్లాగ్ చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇది స్పెషల్ బర్త్డే దానికి, ఫస్ట్ టైం అదే ఇండియా దాటి వచ్చింది, ప్లస్ దాని బర్త్డే మాతో మా ఇద్దరితో మాత్రమే చేసుకునేది అంటే ఇదే బర్త్డే. నేనంటే ఎవ్రీ ఇయర్ ఉంటా అనుకుంటాను బర్త్డేకి, బట్ ఇది కొంచెం స్పెషల్ అనమాట. సో పేరెంట్స్ ఉండరు, ఫ్యామిలీ ఎవరు ఉండరు కదా, సో మేము ఇద్దరమే కొంచెం దానికి గుర్తుండిపోయే బర్త్డే చేయాలని ఫిక్స్ అయ్యామన్నమాట. స్పెషల్ రా మనం, బెస్ట్ ఫ్రెండ్స్. ఇందాక కూడా కాల్ చేసి బయటకు వెళ్ళామంటే వద్దు నిద్ర లేదు కదా అది ఇది అంటుంది, మేము ఎట్లా ఒప్పించాలో చూడాలి. ఇప్పుడు వెళ్ళి ఇంకా వెళ్ళి ఏదో ఒకటి ఒప్పించి ప్లేస్కి వెళ్ళాలన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇక్కడ లొకేషన్ కి వచ్చేసాము. సో వ్యూ బాగుందని చెప్పి మా బ్యాక్ సైడ్ ఏముంటుందండి, ఐకానిక్ సింబల్స్ ఇక్కడ చూడండి. ఇది మొత్తం సింగపూర్ ఫేమస్ అన్నమాట, ఐకానిక్ ప్లేసెస్ కి వచ్చేసారు. యా సో ఏంటంటే ఇప్పుడు రాగానే తెలుసు కదా మన ప్రియ గురించి, ఫస్ట్ రాగానే ఫొటోస్ వీడియో కాల్స్ స్పెషల్ గా వాళ్ళ పేరెంట్స్ కి వీడియో కాల్ చేసి అన్ని చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కాల్ లో ఉంది అక్కడ వెనకాల. అది అక్కడ వీడియో కాల్ చేస్తుంది. సో మేము ఒక్క నిమిషం అని చెప్పి మేము ఇటు నన్ను ఫోటో తీద్దురా అని చెప్పి విక్కిని తీసుకొచ్చాను, పక్కన తీసుకొచ్చాను. మేము అక్కడ అరేంజ్మెంట్స్ చేసాము, చేసాము 3-4 మినిట్స్ ఉంది. సో ఈ లోపు అంటే కాల్ మాట్లాడలేదు అనుకో, ఇప్పుడు మమ్మల్ని చావకూడతుంది. సో ఇక్కడికి వచ్చి నిల్చుంటుంది అని చెప్పి అమ్మాయి వదిలేసాము ఇంకా అనమాట. సో ఇప్పుడు అక్కడ కేక్ అవన్నీ అయితే పెట్టేశాము దానికి తెలియకుండా. సో ఇంకొక ఎన్ని మినిట్స్ ఉంది, 11:57, ఓకే ఇంకా 3 మినిట్స్ ఉంది. సో 1 మినిట్ ముందు తీసుకెళ్ళి దాన్ని సర్ప్రైజ్ ఇస్తాం, ఓపెన్ చేద్దాం. సో కెమెరా ఇక్కడ సెట్ చేద్దాము ఫస్ట్. సో ఇయర్ కొంచెం స్పెషల్గా గుర్తుండాలని చెప్పి దానికి రెయిన్బో కేక్ ఇష్టం అంట, ఇది నాకు తెలీదు. విక్కి గారు ఏమంటే రీసెర్చ్ చేసి మరీ స్పెషల్ గా ఆర్డర్ చేశాడు అన్నమాట. కేక్ సింగపూర్ లో దొరకడానికి ఆల్మోస్ట్ ఒక 20 షాపులు ఎత్తుకుంటా నేను. ఆ చాలా కష్టమైంది, బట్ అవన్ చాలా కష్టపడ్డాడు. యా ఓకే, సో ఆల్ సెట్. టైం వచ్చేసి 11:58, ఇంకొక 1 మినిట్ ఆగిపోయిద్దాం. ఓహో 1 మినిట్ ఉందా? యా ఇంకొక 1 మినిట్ ఉంది. ప్రియా ప్రియా అంటే మీరు చెప్పేసి దాదా ఇక్కడ పని ఉంది మాకు, నీతో ఒక పని ఉంది. ఓకే
ఒక సర్ప్రైజ్ అన్నమాట. జస్ట్ అంటే మేము చెప్పాం కదా ఇక్కడ అందరి ముందు వీళ్ళందరితో ఇట్లా డాన్స్ చేపిస్తున్నాం ఇప్పుడు 12. నిజం వీళ్ళందరూ అందుకే వచ్చారు చూడు, అందరు వైట్ డ్రెస్ లో ఉన్నారు చూడు. 12 అవ్వగానే ఇట్లా అందరూ హ్యాపీ బర్త్డే ప్రియా అంటే చెప్పేసేయండి మీరు కూడా. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ మమ్మీ, ఐ మిస్ యూ. ఏడవకు ఏడవకు, మేము ఉన్నాంలే. ఏ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే ప్రియా, ఇట్స్ ఓకే, మేము ఉన్నాంలే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలా సార్, సరే రా రా కేక్ కటింగ్ అమ్మా. కేక్ కటింగ్ చూడ్డానికి ఇప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇట్లా లైట్స్ వచ్చి హ్యాపీ బర్త్డే ప్రియా అని వస్తుంది, నువ్వు సర్ప్రైజ్ అవ్వాలి. ఓకే వెనక్కి తిరుగు, ఏం లేదు ఊరికే నీ మీద ప్రాంక్ చేసేట్లు. సరే క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఏం చేస్తున్నారా? క్లోజ్ యువర్ ఐస్. వీళ్ళందరూ వచ్చి కొట్టరు కదా. సరే క్లోజ్ యువర్ ఐస్. ఓకే తోస్తారా ఏంటి వాటర్ లో? ఏం లే సింగపూర్ లో రెయిన్బో కేక్ దొరకడం మామూలు విషయం. సింగపూర్ ఐకానిక్ ప్లేస్ లో జరగాలనుకున్నాం, జరిగింది. ఇంటర్నేషనల్ జరగాలనుకున్నాం, జరిగింది. పెద్ద బాధ్యత తీరిపోయిందమ్మా. Happy birthday to you.
హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు అంత బాగా అనిపిస్తుంది అక్కడికి మంచి కేక్ పెట్టు, అది క్రీమ్ క్రీమ్ కేక్ పెట్టలేదు, కేక్ పెట్టలేదు నాకు. మీ బర్త్డే రోజు కేక్ కట్ చేసి పక్కన అడిగి పెడతావు. ఏం చేస్తున్నారు? ఏం లేదా అండి, ఇదిగో ఇప్పుడే కేక్ కట్ చేసిన. థ్యాంక్ యూ అప్పు, థ్యాంక్ యూ. వీళ్ళు ఫోన్ లో మాట్లాడరు, బయట అయితే పియా పియా పియా. అమ్మూ అమ్మూ కాదు ప్రియా, హ్యాపీ బర్త్డే ఆర్యా. థ్యాంక్ యూ యాయా. యాయా అంటే కేక్ వాట్ అది వాటర్ వాటర్ వెనకాల వాటర్ ఉన్నాయంట నీ వెనకాల. ఆర్య వస్తావా? బెస్ట్ విషెస్ మై డార్లింగ్ అంట, హ్యాపీ బర్త్డే. ఎవరు రాసారు ఇది? యాక్చువల్లీ మా వదిన, నేను అక్కడ ఉండట్లేదని నాకు తెలియకుండా మా వదిన విక్కీ చేత పంపించింది అంటే గిఫ్ట్. నాకు తెలీదు పంపించింది అన్న విషయం కూడా. ఇప్పుడు మెసేజ్ చేసింది ప్రియా గిఫ్ట్ ఎలా ఉంది అని. ఓ అప్పుడు విక్కినది విక్కి మా వదిన ఏమన్నా పంపించిందా నీకు అని అప్పుడు చెప్పాడు. ఇక పంపించింది నీకు, బయటికి తీసుకురావడం మర్చిపోయాను అని. సో ఇప్పుడు ఓపెన్ చేసుకున్నా. థ్యాంక్ యూ సునీ. బాగుంది. నేను ఈ సింగపూర్ వరకు పంపిస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మై బెస్టీ అంటే గిఫ్టెడ్ విత్ దిస్. రేపు ఈ అవుట్ఫిట్ లో నేను ఫ్లాంట్ చేయబోతున్నా, చూడండి ఈ అవుట్ఫిట్ ఎలా ఉంది నాకు అని. వచ్చే బ్లాగ్ లో కమెంట్ చేయండి, ఓకేనా? ఓకే.